Bismillahirrahmanirrahim. Bismillahirrahmanirrahim. Ananta karunamayudu apara krupa sinhudu aina Allahu perutho prarambhistunanu. Taravi namaz anedi ela cheyali. Aneka mandi ee roju lockdown ki valla ఈ నమాజ్ని ఎలా చదవాలి, ఎన్ని రకాతులు చదవాలి, అసలు ఇది సున్నత లేకపోతే నఫీల్ ఆరాధన అని అనేకమైన ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ యొక్క నమాజు రమదాన్ నెల కాకుండా ఇతర నెలల్లో దీన్ని తహజూద్గా పిలవడం జరుగుతుంది. రమదాన్ నెలలో అయితే ఖియాముల్ లైల్గా మరియు తరావీ నమాజ్గా దీని యొక్క పేరు మారుతుందన్నమాట. కానీ ఈ అన్ని పేర్లతో పిలిచే నమాజు మాత్రం ఒకటే. అలాగే రమదాన్ నెలలో మాత్రం దీన్ని ఇషా నమాజు తర్వాత చదువుతారు. సాధారణ దినాలలో అయితే ఇది మూడో జామును నెరవేరుస్తారు. అలాగే రమదాన్ నెలలో కాకుండా ఇతర నెలల్లో దీన్ని నఫీల్గా మరియు రమదాన్ నెలలో దీన్ని సున్నత్గా గావించడం జరుగుతుంది. రమదాన్ నెల వచ్చేటప్పటికి దీని యొక్క హోదా అనేది పెరిగిపోవడం జరుగుతుంది. ఈ యొక్క నమాజును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమదాను చివరి 10 రోజుల్లో జమాత్తో కలిపి నమాజు చదివించేవారు. సాధారణ దినంలో వచ్చి సపరేట్గా చేసుకోవడమే జరిగిందనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వఫాత్ అయిపోయిన తర్వాత దీన్ని జమాత్గా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లాక్డౌన్ పరిస్థితుల వల్ల మనము జమాత్తో నమాజు చదివే ఆస్కారం ముమ్మాటికి లేదు. అందువల్ల మనం ఇంటిలో ఒంటరిగా మనం ఈ యొక్క నమాజును అనేది చదువుకోవడం చేయాలి. ఈ నమాజును ఏ విధంగా చేయాలి అని అంటే 2 రకాతుల కింద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 8 రకాతులు ఈ నమాజు చదివేవారు, 3 రకాతులు వితర్ నమాజు చదివేవారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వితర్ నమాజ్ 1 రకాతు చదివారనేది కూడా ఉంది. మన ఇష్టం వచ్చినట్టు దీన్ని 1 రకాతైనా, 3 రకాతులైనా, 5 రకాతులైనా ఈ వితర్ నమాజును మనం చదువుకోవచ్చు. అలాగే ఈ యొక్క నమాజులకు నియత్, నేను 2 రకాతులు వితర్ నమాజ్ చదువుతున్నాను, అల్లా కోసం చదువుతున్నాను, కిబ్లా వైపు నిలబడి చదువుతున్నాను అని ఇటువంటి నియత్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినట్టు కానీ ఇలా చేయమని ఆజ్ఞాపించినట్టు కానీ ఒక్క ప్రామాణికమైన హదీస్లో ఆధారము లేదు. మనము నియత్ అనేది మనసులో చేసుకోవాలి తప్ప ఇలా నోటితో పలికి చేయవలసిన అవసరం నమాజ్కు లేదు. మనము బిస్మిల్లా అని చెప్పి వుజూ చేస్తాము. ఆ తర్వాత మనము ఈ యొక్క అల్లాహు అక్బర్ అనేటప్పుడు మనం ఏ నమాజ్ చేస్తున్నాం అనేది మనసులో నియత్ అనేది అయిపోతుంది, అదే మనకు సరిపోతుంది. మనసులో కూడా ఈ పలుకులు పలికి నియత చేసుకోవాల్సిన అవసరం ముమ్మాటికి లేదు. ఈ యొక్క నమాజును చాలా సులభతరంగా ఉంటుంది. 2 రకాతుల కింద మనం చేసుకుంటే అది అయిపోతుంది. చివరిలో 3 రకాతులు కానీ, 1 రకాతు కానీ, 5 రకాతులు కానీ చదివితే ఈ నమాజు పూర్తి అయిపోతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఈ తరావీ నమాజ్లో మొత్తం పూర్తి ఖురాన్ను పఠించాలా, లేకపోతే మాకు కొంచెం కొంచెంగా వచ్చిన సూరాలను పఠిస్తే ఈ నమాజు అవుతుందా అని అంటే, వారికి వచ్చిన సూరాలతో నమాజును చేస్తే ఆ నమాజు పూర్తి అయిపోతుంది. వచ్చిన వారు పూర్తి ఖురాన్ని పూర్తి చేస్తే ఉత్తమం. కానీ ఖచ్చితంగా మీరు ఈ తరావీలో పూర్తి ఖురాన్ని మాత్రమే పూర్తి చేస్తేనే ఈ నమాజును మీరు సంపూర్ణం చేసినట్టు అనేది మాత్రం లేదు. చదివితే ఉత్తమమైనది, లేకపోతే మనకు వచ్చిన సూరాలతోనే ఈ నమాజును మనం చదివినా కూడా సరిపోతుందని ధర్మవేత్తలు దీనికి ధర్మ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అల్లా సుబ్హాన తల మనందరికీ ఈ నమాజు చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హాన తల మన చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా స్వీకరించుగాక. అల్లా సుబ్హాన తల మనం చేసిన పాపాలన్నింటిని కూడా క్షమించుగాక. అల్లా సుబ్హాన తల యొక్క రంజాన్లో మనం అతి ఎక్కువ సత్కారాలు చేసి అల్లాందు భయభక్తులతో జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హాన తల మన అందరిపైన వస్తున్న కష్టాలను, ఈ యొక్క విపత్తులను అన్నింటి నుండి మనకి దూరం చేసి మంచి జీవితాన్ని ఇహపర రెండింటిలోనూ మనకి ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.